श्री गुरुभ्यो नमः। हरिः ओम्। लक्ष्मी नृसिंह विभवे ऋणमोचकाय सर्वसंपत्प्रदाय हरये गुरवे नमोस्तु मह्यम्। అందరికీ నమస్కారం. నేను చెప్పాల్సిన విషయాల్ని మీకు వినాల్సిన బాధ్యత ఉందన్న విషయంతో కొన్ని విషయాలు చెప్తున్నాను. ముందుగా మనందరికీ కూడా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి నా యొక్క వినమ్ర విజ్ఞప్తి, సబ్స్క్రైబర్స్ మన తప్పకుండా కావాలి. దానివల్లనే మనము పురోభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాల్ని ఇంకా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా సబ్స్క్రైబర్స్ కావాలి అన్న విషయాన్ని గుర్తించండి. ముందుగా నేను చెప్పేది జ్యోతిష శాస్త్రం, సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క జాతక విశ్లేషణలో మీరు స్వంత జాతకాలు చూపించాలనుకుంటే ఆఫీస్ వారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. దానికి రుసుము కట్టాల్సిన ఒకటి ఉంది. నేను సొంత జాతకాన్ని ఫ్రీగా చెప్పడం లేదు. ఆ విషయాన్ని చాలామంది గుర్తించాలి. ఇది గుర్తించడం చాలా మంచిది. ఉచితముగా చెప్తున్నాము. ఫ్రీ ఆస్ట్రాలజీ అంటే అర్థం ఏంటి? యూట్యూబ్లో మేము ఆల్రెడీ చెప్పేటువంటి అన్నీ కూడా ఫ్రీనే. మీరేం దానికి డబ్బులు కట్టడం లేదు. యూట్యూబ్ వారికి మీరు డబ్బులు కట్టి ఫలితాలు వినడం లేదు. కాబట్టి అది మాత్రమే ఫ్రీ. వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు రుసుము కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధర్మశాస్త్ర విషయాల గురించి, ధర్మశాస్త్ర విషయాల గురించి మాత్రమే నేను ఉచితంగా సలహాలు ఇస్తాను. ఆ విషయాన్ని గుర్తించండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోండి. ఇదంతా కూడా మీరందరూ కూడా దీన్ని సవినయంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారి ఫలితాలు 2020లో ఆగస్టు మాసంలో ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. మొదటి వారం సామాన్య ఫలితాలు, రెండవ వారం వ్యతిరేక ఫలితాలు, మూడవ వారం అభివృద్ధికరంగా, నాలుగవ వారం మళ్ళీ ఇబ్బందికరంగా కొనసాగుతుంది. మొదటి వారంలో జాగ్రత్తలు పాటించండి. మీ ఏ కార్యక్రమం అయినా వెనక ముందు 10 సార్లు ఆలోచించుకోండి. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? మీరు ఊహించినటువంటి పని సమయానుకూలంగా పూర్తవ్వదు. అవుతుంది ఉదయం అవ్వాలన్న పని సాయంకాలం అవుతుంది. ఉదయం మనము బ్యాంకులో డబ్బులు కట్టాలి. ఆ సమయానికి డబ్బులు వస్తే ఉపయోగపడతాయి. బ్యాంకు సమయం అయిపోయిన తర్వాత మీకు ఆ 100,000 రూపాయలు చేతికి వస్తే ఏం లాభం? ఈరోజు కట్టాల్సిన సమయం దాటిపోయింది. అంటే పని అవుతుంది, ఉపయుక్తమయ్యేటువంటి పని అవ్వకపోవడం. పరీక్ష కేంద్రానికి వెళ్ళాలి, గంట ముందు బయలుదేరితే సరిపోద్ది. మన గ్రహచారం బాగలేక మనం అరగంట ఆలస్యంగా బయలుదేరుతున్నాం. తెలుసు 10 రోజులు తెలుసు మనకి, పలాను రోజు ఎగ్జామ్ ఉంది, పలాను సెంటర్ ఉంది మనకి, పలాను టైంలో మనకి బస్సు ఉంటుంది, పలాను నెంబర్ బస్సు ఉంటుంది, పలాను విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళాలి, లేదా రాజమండ్రి నుంచి సీతారామం వెళ్ళాలి, సీతాపురం వెళ్ళాలి, భాగ్యనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. తెలుసు మనకి, క్లారిటీ ఉంది. కానీ మనం ముందు బయలుదేరమే, మన గ్రహచారం బాగాలేక అరగంటలో బయలుదేరుతాం. వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో ఎవరిదో ఒకటి గొడవ కారంగా మన బస్సు ఆగిపోతుంది. పరీక్ష కేంద్రానికి మనం 9 వెళ్ళాలి. మనం వెళ్ళేసరికి 9:15 అవుతుంది. వాడి లోపలికి పర్మిషన్ ఇవ్వడు. ఒకవేళ బతివాడు బయటకు వచ్చినా 9:30కి వాడు లోపల పంపించినా మనకు గంటందరే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరీక్ష 2 గంటలే ఉంటుంది. ఆ గంటందరలో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేం మనం. అంటే పరీక్షకు వెళ్ళినా, అటెంప్ట్ చేసినా మార్క్ లిస్టులో పర్సంటేజ్ చూసుకుంటే ఈరోజు ఆ మార్కుల వాళ్ళకి 90 మార్కులు వచ్చేటువంటి అవకాశం, జ్ఞానం ఉంది మనకి. కానీ మనము 60 మార్కులు తెచ్చుకుంటాం. ఎందుకు 60 మార్కులు రాసే 60 మార్కులు వచ్చేసాయి మనకి. టోటల్ పర్సంటేజ్లో మనకి తగ్గిపోయింది. అంటే ఏమిటి? పని అవుతుంది, దానివల్ల ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. అవి సామాన్య ఫలితాలు అంటారు వీటిని. అటు అయిందని చెప్పలేము, కాలేదని చెప్పలేము. నెగిటివే కదండి. నెగిటివ్ అంటే మీరు ఫెయిల్ అవ్వడం నెగిటివ్, పాస్ అయ్యారుగా. కాబట్టి ఇలా సామాన్య ఫలితాలు ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇలా మీరు అన్వయించుకోండి. ఈ మొదటి వారంలో సామాన్య ఫలితాలు, అనవసర వివాదాలకు జోలి వెళ్ళకపోవడం, ఒక విషయంలో మౌనంగా ఉంటారు, మాట్లాడే దగ్గర మాట్లాడరు, మాట్లాడకూడని చోట మాట్లాడతారు. ఇది కూడా సామాన్య ఫలితాలే. రెండవ వారంలో వ్యతిరేకత, కష్టము, నష్టము, చికాకు, కోపము, అసహనం. అవతల వాడు ఒక మాట అంటే మనం 10 మాటలు అనేయడం. విద్యా సంబంధి విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్. నేను 10 మినిట్స్ ముందు వెళ్తే సరిపోద్దు నాకు, నేను బైక్ నేను 120 కిలోమీటర్లు వెళ్ళిపోతా. అమ్మ చెప్తుంటుంది, నానా ముందుగా వెళ్ళినా, కాస్త బొట్టు పెట్టుకో, కాస్త విభూతి పెట్టుకో, లేదా పలాని మతం వాళ్ళు ప్రార్థన చేసుకో. వాడు చేసుకోడు. వాడికంటే షెట్, మనకేంటమ్మా ఇవన్నీ నమ్మకాలు, ఇవన్నీ కూడా వేర్ ఇన్ 20th సెంచరీ 21st సెంచరీ అయిపోయిస్తుంది. 20th సెంచరీలో ఉన్నాం మనం, మనకేంటి 3 నమ్మకాలు?
నాన్న ముందు వెళ్ళానా, జాగ్రత్తగా వెళ్ళు, వెళ్తూ వెళ్తూ కాస్త మంచినీళ్ళకి వెళ్ళు, మనం పట్టించుకో. మనం వెళ్ళిన తర్వాత మనం స్పీడ్గా వెళ్తాం, పరీక్ష అరగంటలు ఉంటుంది, బండి స్టార్ట్ చేస్తాడు 120లో వెళ్తుంటాడు, పక్కవాడికి ఎవరికి యాక్సిడెంట్ చేయడు కానీ స్కిడ్ అయి కింద పడతాడు. లేచి బట్టలు సర్దుకొని వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి ఆలస్యం అయిపోతుంది. అంటే ఏమిటి, పరీక్ష రాస్తాడు కానీ బాధతో ఉంటాడు. అంటే ఇది మంచా చెడా ఆలోచన చేయండి. ఇలా సామాన్య ఫలితాలు, వ్యతిరేకమైన ఫలితాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, వ్యవసాయదారులకి పంట నష్టం. ముఖ్యంగా ఈ పెయింట్ సంబంధించిన పనిచేస్తున్నారు కదా, ఇది బిల్డింగ్లకి పెయింట్ వేయడం, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అద్దాలు తొడలు లాంటి పనులు చేస్తుంటారు కొద్దిమంది కార్మిక సోదరులు, వారు జారిపడేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. అటువంటి పనిచేసే వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూడండి. కార్మిక సోదరులు కూడా 6 అంతస్తులు పనిచేస్తుంటాడు వాడు, సిమెంట్ పనిచేస్తుంటాడు, ఆ కార్మిక సోదరుడు కింద పడే అవకాశం. ఎలక్ట్రీషియన్ పనిచేస్తుంటాడు పైన స్తంభం ఎక్కి, వారు జారిపడే ప్రమాదం. అంటే సరైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా పై అంతస్తులు గాయల్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్త పడండి, వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 3వ వారంలో ధనము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం శాశ్వతం అవ్వడం, మున్సిపల్ శాఖ, ఈ గణాంక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, అలాగే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అటవీ శాఖ, ఎల్ఐసి లాంటివి శాఖల్లో, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాటల్లో పనిచేసేవారు, వీరికి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, కార్యలాభము, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఆనందకర ప్రయాణము, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, సరైనటువంటి సకాలంలో భోజనము, ఉత్తమ మిత్రులతో పరిచయాలు, సాహసవంతుల నిర్ణయాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, సానుకూల ధనాగమము, రుణ విమోచనము, రుణలాభము, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, చాలా మంచి ప్రయాణం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ప్రయత్నాలు తప్పకుండా చేయవచ్చును, మంచి యోగానికి పొందుకుంటారు, అసలు ఊహించకుండా మీకు వీసా వచ్చేస్తుంది, పిఆర్ ఈజీగా వచ్చేస్తుంది, కన్సల్టెన్సీ వారి నుంచి మంచి వార్త వినే అవకాశం, ఇంట్లో కూడా మంచి వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం, ఆనందం, పూజా కార్యక్రమాలు, యజ్ఞయాగ నిర్వహించడం, ఏదైనా నిశ్చయతాంబులాదులు, లేదా పెళ్లి జరగడం, సంతాన సంబంధ విషయాల అనుకూలతలు, భారసాలు జరగడం, షష్టిపూర్తి కానీ, లేదా ఏదైనా గర్భిణీ స్త్రీలకి సీమంతం లాంటి ఒక మంచి శుభయోగం జరగడం, ఇంట్లో ఒక వేడుక జరుగుతుంది తప్పకుండా, 10 మందితో ఆనంద యోగాన్ని పొందుకోవడం, చాలా కాలం తర్వాత చాలామందితో కలిసి ఒక మంచి వేడుక జరుపుకోబోతున్నారు, అలాంటిది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా ఉద్యోగంలో బదిలీలు కానీ, ఉద్యోగంలో పదోన్నతి కానీ, ఆన్సైట్లో విదేశానుయోగ్యత కానీ, బెంచ్మీద ఉద్యోగం, ప్రైవేట్లోకి వెళ్ళడం కానీ, అంతర్రాష్ట్రీయ ఉద్యోగ బదిలీలు కానీ, ప్రాంగణ నియామకాల్లో అనుకూలతను కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, సమస్తమైన శుభకార్య అభివృద్ధి పొందుకునే అవకాశం, చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందుకుంటారు. విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు అన్నింటిలో కూడా, ఈ సినిమా ప్రపంచంలో కూడా లాభాన్ని పొందుకునే అవకాశం, కళా ప్రదర్శన మంచి ఏర్పాటు చేసుకోవడం, క్రీడాకారులకి లాభము, చేనేత కార్మికులు శుభయోగాలు, పంట బాగా పండడం, మత్స్య కార్మికులకి శుభమైనటువంటి మత్స్య సంపద, లాభం బాగా ఉంటుంది, అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలతని, అనుభూతుల్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే 4వ వారంలో వ్యతిరేకతలు, చికాకు, మద్యపాన సేవన, ఎవరికైనా సంతకాలు పెట్టడం, అంటే సెక్యూరిటీ సంతకాలు పెట్టడం, లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఒకరి ధనాన్ని కూడా మనం దొబ్బేయాలనే ఆలోచన కూడా రావడం, అంటే పనికిమాలిన నెగిటివ్ ఆలోచనలు రావడం, ఇతరుల మీద నిందారోపణ చేయడం, లంచగొండలుగా పట్టుబడడం, లంచాలు జూగుప్సాగా పని చేయడం, లంచాలు పుచ్చుకోవాలని తపన ఏర్పడడం, పనికిమాలిన ప్రయాణాలు, దైవదూషణ, బ్రాహ్మణ దూషణ లాంటివన్నీ కూడా చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా నిరాదరణ, ప్రతి వ్యక్తి నుంచి నెగిటివిటీ, దానివల్ల ఏమవుతుంది, ఇబ్బందులు, ఉదర సంబంధన వ్యాధులు, గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు, మీ వస్తువులు దొంగిలించబడడం, చైన్ స్నాచింగ్ అయ్యే అవకాశాలు, కుటుంబమైన చికాకులకు ఉండడం, సోదరులతో సఖ్యత లేకపోవడం, న్యాయవాదం న్యాయశాఖలో తీర్పుని కూడా వ్యతిరేకంగా రావడం, పనికిమాలిన పనులను జోక్యం చేసుకోవడం, క్రీడా సంబంధ విషయాలు ఇబ్బందులు, మిమ్మల్ని క్రీడాకారులుగా పరిగణించకపోవడం, ఆ లిస్టులో మీ పేరు లేకపోవడం, కళాకారులకి ప్రదర్శన చివరిదాకా వచ్చి ఆఖరణ అది రద్దయిపోవడం, అకాల వర్షం వల్ల పంట నష్టం, మత్స్యకారులకి ప్రమాదాలు, ఇలాంటివి మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 2వ వారంలో 4వ వారంలో తప్పనిసరిగా భగవన్నామ స్మరణ, శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా అటువంటి దర్శనాన్ని చేసుకోండి. అలాగే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకునే ప్రయత్నం, వీలైతే చండీ హోమాన్ని నిర్వహించే అవకాశం చేసుకోండి.
నిరంతరము ఈ రెండు వారాల్లో కూడా మీరు సదా వెంకటేశ్వర స్వామి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల అష్టోత్తరాలు చదువుకోవడం వల్లను అలాగే ఎవరికైనా బీదవారికి బ్రాహ్మణోత్తములకి తప్పనిసరిగా ఈ రాగి చెంబుని రాగి బిందని ఎర్రని వస్త్రాన్ని తెల్లని వస్త్రాన్ని కందులు పెసర్లు అలాగే బియ్యం దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల ప్రశాంతతని పుణ్యయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగుండై అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి ఆనందమయ జీవితాన్ని పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.